హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ అన్ని కోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి కోర్ట్ ఎగ్జామ్స్ యొక్క ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్స్ ఇంకా జీకే అన్ని టాపిక్స్కి సంబంధించి టెన్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సినానిమ్స్ అండ్ ఆంటానిమ్స్ అలాగే ఈడియమ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కలిపి టోటల్గా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోకి అయితే వస్తాయి అలాగే తెలంగాణ అన్ని కోర్టు ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ట్వంటీ థౌజండ్ టాప్ బిట్స్ తోటి చాప్టర్ వారీగా ఉన్నటువంటి టెస్ట్స్ అలాగే గ్రాండ్ టెస్ట్ యొక్క కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ జీకే ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనకి చాప్టర్ వారీగా టెస్ట్స్ అయితే ఉంటాయి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఎన్సిటిఈ ప్రకారమే జేఎల్కు బిఎడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు టిఆర్ఇఐఆర్బి క్లారిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది రాష్ట్రంలో జేఎల్ పోస్టులను నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీటిఈ నిబంధనల ప్రకారమే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది అందులో భాగంగానే జేఎల్ పోస్టులకు పీజీతో పాటు బీఎడ్ ని కూడా క్వాలిఫికేషన్గా నిర్ణయించినట్లు స్పష్టం చేసింది ఈ మేరకు గురుకుల జేఎల్కు పీజీతో పాటు బీఎడ్ అనేటువంటి శీర్షి శీర్షికతో వెలుగుపత్రికలో వచ్చినటువంటి కథనంపై బోర్డు సెక్రటరీ మల్లయ్య భట్టు బుధవారం వివరణ ఇచ్చారు రాత పరీక్షలో కొత్తగా ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు ఫీజు గతంలో ఉన్నట్టే వసూలు చేసినట్లుగా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి టిఎస్పిఎస్సిలో గందరగోళం పాలక వర్గంలో అయోమయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సైట్లో మిస్ అవుతున్న మెంబర్ ప్రొఫైల్స్ కనిపించని కారం రవీందర్ రెడ్డి వివరాలు కారణం తెలియదంటున్న కమిషన్ వర్గాలు చంద్రశేఖర్ రాజీనామా చేశారా రిటైర్ అయ్యారా నెలాఖరుకు ధన్ సింగ్ కూడా పదవి విరమణ మరో ఇద్దరు సభ్యుల మీద ఆరోపణలు క్రమక్రమంగా ఖాళీ అవుతున్న పోస్టులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గందరగోళం నెలకొంది ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నిండా మునిగినటువంటి కమిషన్ రాజీనామాలు రిటైర్మెంట్లతో ఆగమాగమవుతున్నది కమిషన్పై వచ్చినటువంటి ఆరోపణలతో ఇప్పటికే చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారనేటువంటి ప్రచారం జరిగింది జనార్దన్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడంతో ప్రగతి భవన్ వర్గాలు వారించినట్లుగా టాక్ ఈ నేపథ్యంలోనే కమిషన్ సెక్రటరీ కూడా ఆ ఉద్యోగానికి రిజైన్ చేస్తానంటూ సీఎస్కు లేఖ ఇచ్చినట్లుగా అధికార వర్గాలలో ప్రచారం జరిగింది రాజీనామా చేస్తే కమిషన్లో తప్పులు జరిగినట్లు అంగీకరించినట్లు అవుతుందనేటువంటి కారణంతో వీరిని కొనసాగిస్తున్నట్లు చర్చ జరుగుతుందని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇచ్చారు టిఎస్పీఎస్సి సభ్యుడు చంద్రశేఖర్ రావు రాజీనామా చేశారని విపక్షాలు చెబుతున్నాయి ఇదే సమయంలో మరో మెంబర్ కారం రవీందర్ రెడ్డి ప్రొఫైల్ టీఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్ నుంచి మాయమైంది ప్రస్తుతం చైర్మన్తో పాటుగా ఆరుగురు సభ్యులు ఉండగా ఐదుగురి ప్రొఫైల్స్ భద్రంగా ఉన్నాయి కానీ రవీందర్ రెడ్డి ప్రొఫైల్ మాత్రం మిస్ అయింది టిఎస్పిఎస్సి నుంచి ఇప్పటికే వేలాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు ఇరవై ఆరు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ నుంచి అను అనుమతి వచ్చింది సో వీటిని భర్తీ చేసే ప్రక్రియలో వివాదాలు ఎదురయ్యాయి పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది ఈ వ్యవహారంలో సిట్ ఈడీ వేరువేరుగా దర్యాప్తు జరుపుతున్నాయి ఒక్క దశలో కమిషన్ పాలక వర్గం పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు కమిషన్లో పనిచేసేటువంటి అధికారులను విచారించారు పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్ చేస్తున్నారు దీంతో ఉద్యోగాల నియామకాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది టిఎస్పీఎస్సి పాలక వర్గం నియామకంలో ముందు నుంచి నిర్లక్ష్యంగానే ఉంటున్నారు ఒక దశలో ఒక్క సభ్యుడు కూడా లేకుండా కమిషన్ నడిచింది తాజాగా ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులను నియమించారు మరో రెండు పోస్టులను ఖాళీగా పెట్టారు భర్తీ చేసినటువంటి పాలక వర్గంలో కూడా ప్రస్తుత ఖాళీలు ఏర్పాటు చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి ప్రపంచంలోనే భారతదేశం జనాభాలో నంబర్ వన్గా నిలిచింది చైనాను వెనక్కునెట్టి నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మందితో అగ్రస్థానానికి చేరుకుంది నూట నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లతో రెండో స్థానంలో చైనా ఉందన్నమాట రెండు వేల యాభై నాటికి మన జనాభా నూట అరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్లకు వెళుతుందని చెప్పేసి తెలిపారు సో ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చింది కూడా ఐక్యరాజ్య సమితి అనమాట సో ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో జనాభా పెరిగినటువంటి దేశాలకు సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేసింది అందులో భారతదేశం నంబర్ వన్గా నిలిచింది దేశంలో రాష్ట్రాల మధ్య జనాభాలో పలు వైరుధ్యాలు ఉన్నాయి కేరళ పంజాబ్లలో వయసు మీరినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు బీహార్ ఉత్తరప్రదేశ్లలో యువత అధికంగా ఉన్నారని చెప్పేసి ఇక డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో జనం సమస్యల వనం వనం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా భాగ్యనగరానికి సంబంధించి చూసినట్లయితే ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు దాటిన హైదరాబాద్ జనాభా అని చెప్పేసి ఇచ్చారు దేశంలో ఇది ఆరో స్థానంలో ఉంది ప్రపంచంలో ముప్పై స్థానంలో ఉన్నటువంటి నగరంగా నిలిచింది ఇంకా ధనవంతుల నగరంగా కూడా పేర్కొంటున్నారు పదకొండు వేల నూట పది మంది మిలీనియర్లతో ప్రపంచంలో అరవై ఐదో స్థానంలో హైదరాబాద్ నిలిచింది ఇరవై ఒకటో స్థానంలో ముంబై ఉంది హెన్లీ అండ్ పార్ట్నర్స్ అధ్యయనంలో ఇది వెల్లడి కావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి జేపీఎస్లను రెగ్యులరైజ్ చేయాలి కోనంసేని దీనికి సంబంధించి డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి తొమ్మిది వేలకు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్ల ప్రొబేషన్ కాలం ఈ నెల పదకొండుకి పూర్తవుతుందని వారిని రెగ్యులరైజ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంసేని సాంబశివరావు డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శులు మొత్తం తొమ్మిది వేల మూడు వందల యాభై మంది ఉన్నారని తెలపడం జరిగింది సో వీరిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు మరొక అప్డేట్ వచ్చేసి జూన్లో అగ్నివీర్ ఎంపిక ర్యాలీ అని చెప్పేసి ఇచ్చారు ఈ ఏడాది జూన్ మూడు నుంచి యూనిట్ హెడ్ క్వార్టర్లో కోటాలో మనకి ఇక్కడ సైన్యం ఎంపికకు సంబంధించినటువంటి ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏడు శాతం ఫిట్మెంట్ సర్వీసు ఆధారంగా వెయిటేజీ విద్యుత్ ఉద్యోగులు యాజమాన్యాల మధ్య మధ్య ఒప్పందం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఉద్యోగులు ఆర్టిజన్లకు ఏడు శాతం ఫిట్మెంట్ అమలు కానుంది వారి సర్వీసు ఆధారంగా ఆ మేరకు వెయిటేజీ ఇవ్వాలని యాజమాన్యాలు తాజాగా నిర్ణయించాయని చెప్పేసి ఇక డీటెయిల్స్లో అయితే ఇచ్చారు ఇంకా టీఎస్పిఎస్సి బోర్డు రద్దుకు సిఫార్సు చేయండి గవర్నర్కు షర్మిల లేఖ అని చెప్పేసి ఇచ్చారు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ప్రకారం టీఎస్పిఎస్సి బోర్డును రద్దు చేసేలా రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని కొత్త బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళ సైని వైఎస్ఆర్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా కోరినట్లుగా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మరొక అప్డేట్ వచ్చేసి తెలంగాణలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం మీకు తెలిసిందే డిగ్రీ లెక్చరర్ ఖాళీలు ఎనిమిది వందల అరవై ఎనిమిది జూనియర్ లెక్చరర్ ఖాళీలు రెండు వేల ఎనిమిది ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చే నెల పదిహేడో తేదీలో అప్లై చేయండి ఇంకా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఏవైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి యాభై వేల నూట ఎనభై ఏడు కానిస్టేబుల్ జీడీ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైనటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో వారికి సంబంధించి ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ యొక్క ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది సో వారికి ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ అయితే ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో పెట్టారు మీరైతే చూసి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మూడేళ్లలో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి పర్యాటక శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు పర్యాటక పరంగా మహబూబ్ నగర్ జిల్లాను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని రానున్న మూడేళ్లలో పరిశ్రమలు స్థాపించడం ద్వారా జిల్లాలో ముప్పై వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు బుధవారం మహబూబ్ నగర్లో మంత్రి మాట్లాడుతూ దివిటిపల్లి వద్ద ఐటీ టవర్ను మే ఆరున మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో హండ్రెడ్ వేకెన్సీస్తో కెమికల్ ప్రాసెస్ వర్కర్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇంకా ఎన్హెచ్బిలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి నలభై పోస్టులతో నోటిఫికేషన్ ఇది వచ్చింది ఇంకా మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి మనకి రెండు పోస్టులతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్